చాలా సంతోషం ఈరోజు పది కోట్ల రూపాయలతోని అద్భుతమైన ఆసుపత్రిని బెల్లంపల్లిలో అంటే ఏడు ఇద్దరు పొత్తున్నదేమో సరే డిఎంఎఫ్టీ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపితే పదిహేడు కోట్లు పదిహేడు కోట్ల రూపాయలతో అద్భుతమైన ఆసుపత్రి ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే అసలు ఒక ఆదిలాబాద్ తప్ప దవాఖాననే లేకుండే ఇవాళ మంచిర్యాలో ఐదు వందల పడకల ఆసుపత్రి కడతా ఉన్నాం ఆసిఫాబాద్లో నాలుగు వందల పడకల ఆసుపత్రి చేస్తూ ఉన్నాం నిర్మల్లో నాలుగు వందల పడకల ఆసుపత్రి వస్తూ ఉంది చెన్నూరులో వంద పడకల ఆసుపత్రి వస్తూ ఉంది బెల్లంపల్లిలో ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసుకున్నాం పొద్దున్నే కాగజ్ నగర్లో ముప్పై పడకల ఆసుపత్రి ఐదు కోట్ల రూపాయలతో కొత్త భవనం ప్రారంభం చేసుకున్నాం అంటే ఇన్ని ఆసుపత్రులు ఇవాళ వస్తున్నాయంటే తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల వస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోక తప్పదు మీ ఎమ్మెల్యే గారు ఆసుపత్రి వచ్చింది కానీ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఐదు పనులు అడిగిండు ఆ వంద పడకల ఆసుపత్రికి సరిపోయేంతమంది డాక్టర్లను స్టాఫ్ నర్స్ను సిబ్బందిని ఇవ్వాలని చెప్పి మీ ఎమ్మెల్యే గారు కోరినరు తప్పకుండా అవసరమైన సిబ్బందిని మీ ఆసుపత్రికి మంజూరు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం రెండవది ఏమడి మీ ఎమ్మెల్యే గారు అంటే డయాలసిస్ సెంటర్ అయితే స్టార్ట్ చేసినాం పోయినసారి వచ్చినప్పుడు అడిగినాం ఇవో ఇవాళ వచ్చి స్టార్ట్ చేసినాం ఇంకా రెండు మూడు ఏమడుగుతుందంటే వారు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రికి సంబంధించిన సహకారం కావాలని పోస్ట్ మార్టం రూమ్ కావాలని అల్ట్రాసౌండ్ మెషిన్లు కావాలని జనరేటర్ కావాలని కాంపౌండ్ వాళ్ళు మిగతా పనులు కావాలని వారివన్నీ ఒక లిస్ట్ ఇచ్చిండు మీ ఎమ్మెల్యే గారు తప్పకుండా మా కమిషనర్ అజయ్ గారిని వారం లోపల పంపించి ఇంకా ఏమన్నా తక్కువ ఉన్న అన్ని పనులు కూడా మీ బెల్లంపల్లి ఆసుపత్రికి మంజూరు చేసి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంత కార్మికులకు ప్రజలకు మంచి మెరుగైన సౌకర్యాలు మీరు అటు మంచిర్యాలకో హైదరాబాద్కో పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మంచి సౌకర్యాలు అందిస్తాం ముఖ్యంగా మా కార్మికులు చాలా మంది వచ్చినారు మీకు కూడా ఒక శుభవార్త చెప్పాలి మన కేసీఆర్ గారు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో మంచిర్యాల మెడికల్ కాలేజీ వచ్చింది ఈ సంవత్సరం ఆసిఫాబాద్ నిర్మల్ లో కూడా మెడికల్ కాలేజీ తేబోతా ఉన్నాం మరి మా కార్మికులు ఇలా సింగరేణి కూడా ముందుకు వచ్చింది జిల్లాకో మెడికల్ కాలేజీలో భాగంగా రామగుండం మెడికల్ కాలేజీని సింగరేణి సంస్థ తరఫునే రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి కలిపి కడతా ఉన్నాం సింగరేణి కొంత సహకారం ఇచ్చింది ఉద్యోగులు మెయింటెనెన్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతా ఉంది అయితే మీకు ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చింది సీఎం గారు కార్మికుల పక్షాన కార్మికుల కోసం ఎంత చేసిండో మీకు తెలియని ఏం కాదు మొన్న ముఖ్యమంత్రి గారు మాకు ఏం ఆదేశం ఇచ్చిందంటే రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేకమైన రిజర్వేషన్ పెట్టమని చెప్పి సీఎం గారు ఆదేశం ఇచ్చింది సో మీకు మీ పిల్లలకు మీ పిల్లలు డాక్టర్లు కావాలి మా కార్మికుల పిల్లలు కార్మికులు కాదు మా కార్మికుల పిల్లలు డాక్టర్లు కావాలి అని చెప్పి రామగుండంలో పెట్టే సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మా సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ తేబోతా ఉన్నామని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా అది ఈ విద్యా సంవత్సరం నుంచే రాబోయే విద్యా సంవత్సరం నుంచే ఆ రిజర్వేషన్ అమలు చేస్తాం అటు ఎంబీబీఎస్ సీట్లలో నర్సింగ్ కాలేజీ సీట్లలో పారామెడికల్ సీట్లలో మూడు సీట్లలో కూడా మన సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే మెడికల్ కాలేజీలో మీ పిల్లలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ తెచ్చి మీ పిల్లల్ని డాక్టర్లుగా పారామెడికల్ అసిస్టెంట్లుగా నర్సింగ్ సూపర్ండెంట్లుగా చేసే విధంగా ఆ రిజర్వేషన్ సౌకర్యం కూడా తేబోతా ఉన్నాం ఇలా ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో మీకు తెలుసు మన మెడికల్ అన్ఫిట్ చేసేది గతంలో గత ప్రభుత్వాలు తీసేసినాయి మన కేసీఆర్ గారు హామీ ఇచ్చిండు మెడికల్ ఈ అన్ఫిట్ కార్యక్రమాన్ని చేసి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు ఆ ప్రకారంగా పన్నెండు వేల ఆరు వందల మంది పిల్లలకు ఇప్పటిదాకా ఉద్యోగాలు రావడం జరిగింది ఇలా అవి కాకుండా మరో మూడు వేలు సింగరేణిలో రిక్రూట్మెంట్ కూడా చేసినాం అన్నీ కలిపితే దాదాపు పదిహేను పదహారు వేల కొత్త ఉద్యోగాలు యువ రక్తం సింగరేణిలో చేరుకున్నది అంటే మనమేమో ఉద్యోగాలు ఇస్తున్నాం బీజేపీ పార్టీ ఏమో ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు ఏం చేస్తుండ్రు బిఎస్ఎన్ఎల్ ను యాభై వేల మంది ఉద్యోగులు తీసేసిండ్రు విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిండ్రు ఎల్ఐసిని అమ్మకానికి పెట్టిండ్రు రైళ్లు రైల్వే స్టేషన్లను ప్రైవేట్ పరం చేస్తుండ్రు అమ్ముడు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు బీజేపీ పార్టీ పని అయితే ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మనం చేస్తా ఉన్నా ఇలా కార్మికులకు ఆనాడు తెలంగాణ వచ్చినాడు పన్నెండు పదిహేను శాతం మీకు లాభాల్లో వాటా ఉంటే దాని ముప్పై శాతం లాభాల్లో వాటా ఇచ్చిన ఘనత ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఇలా కార్మికుల కోసం ఈ సింగరేణి పరిరక్షణకు భారతీయ భారత రాష్ట్ర సమితి కట్టుబడి ఉన్నది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా మోడీ గారు వచ్చినప్పుడు ఏం చెప్పిండే రామగుండంకి వచ్చినప్పుడు సింగరేణిని మేము ప్రైవేట్ పరం చేయం సింగరేణిని ప్రైవేట్ పరం చేసేది మా చేతి లేడుంది యాభై ఒక్క శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పిండు ఢిల్లీలో మొన్న కేంద్ర మంత్రి ఏం చెప్పిండు మన వెంకటేష్ నేతనే వేసిండు క్వశ్చన్ మన ఎంపీ గారే ప్రశ్నించిండు పార్లమెంట్లా కేంద్ర గనుల శాఖ మంత్రి అంటాడు ఈ తెలంగాణలో నాలుగు బాయిలను మేము ప్రైవేట్ పరం చేస్తాం మేము అమ్మకానికి పెడతామంటు తప్ప సింగరేణికి అంటుండు మరి ఇది ఏందన్నట్టు నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించుడు కాదు ప్రధానమంత్రి గారు వస్తారు ప్రైవేట్ పరం చేయమంటాడు ఢిల్లీలో గనుల మంత్రేమో మేము బొగ్గు బాయిలను యాక్షన్ పెడతాం ప్రైవేటుకి కట్టబెడతామని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఎవరి మాట నమ్మాలి పార్లమెంట్లో చెప్పిన మాట నమ్మాలన్నా రామగుండం గల్లీలో మాట్లాడిన రాజకీయ మాటలు నమ్మాలనా పార్లమెంట్లో చెప్పిందే నిజం కదా అంటే మీరు ఇలా బొగ్గుబాయిలు అమ్మి సింగరేణిని నిర్వీర్యం చేయాలని సింగరేణిని ఆగం చేయాలని చూస్తూ ఉన్నారు నిజంగా సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీకి ఉత్తరం రాసేయండి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసిండు బొగ్గుబాయిల వేలాన్ని ఆపండి ఈ బొగ్గుబాయిలను సింగరేణికే ఇవ్వాలని చెప్పి ఇలా కేసీఆర్ గారు అడిగింది ఆ బొగ్గుబాయిలు సింగరేణికి వస్తే మరికొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి సింగరేణి లాభాలు పెరిగితే మా కార్మికుల బోనస్ పెరుగుతుంది సింగరేణి పరిరక్షించబడుతుంది మొన్ననే డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాటికి వంద రెండేండ్లు నింపుకున్న ఈ సింగరేణి దేశంలోనే ఘనమైనటువంటి చరిత్ర ఉన్న సింగరేణి వాళ్ళు ఓరలేక దీన్ని అమ్మాలని చూస్తుంది ఏం చేసింద్రే ఇప్పుడు విశాఖ ఉక్కుండే దానికి గనులు కేటాయించకుండా దాన్ని నష్టాల్లోకి నెట్టి ఇలా విశాఖ ఉక్కుని అమ్ముతున్నారు రేపేం చేస్తారు సింగరేణికి గనులు ఇవ్వకుండా ప్రైవేట్ పరం చేసి ఇది నష్టాలు వస్తే రేపు అమ్మకానికి పెట్టే కుట్ర చేస్తా ఉన్నారు వాళ్ళు అందువల్ల కార్మికులు ఆలోచించాలి అదే గుజరాత్లో ఏం చేసిండ్రు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు లిగ్నైట్ గనులు కేటాయించింది అంటే గుజరాత్ కో నీతి తెలంగాణ కో నీతి ఉంటుందా గుజరాత్ ఏమో లిగ్నైట్ గనులు ఇస్తారు తెలంగాణ ఎండిసికి మా తెలంగాణ సింగరేణికి ఎందుకు బొగ్గు గనులు కేటాయించరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే మీ గుజరాత్కి ఒక నీతి తెలంగాణకు ఒక నీతి ఇవాళ మన సింగరేణి కార్మికులు ఒకటే గుర్తు పెట్టుకోవాలి సింగరేణి బతకాలంటే బీజేపీ పోవాలి మన సింగరేణిని మనం కాపాడుకోవాలంటే ఇవాళ సింగరేణిని కాపాడుకోవాలంటే బీజేపీకో హటావ్ సింగరేణికో బచావ్ అనేటువంటి నినాదంతో మనం బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే వాళ్ళు ఉంచారు ఎల్ఐసి కథమైంది బిఎస్ఎన్ఎల్ కథమైతుంది రైల్వే కథమైతా ఉంది విశాఖ ఉక్కుని అమ్మేసిండ్రు పెట్టిండ్రు ఆర్డినెన్స్ అమ్మకానికి పెట్టిండ్రు ఒకటి ఒకటి అమ్ముడు ఉద్యోగాలు ఊడవీకుడు ఇవాళ మన కేసీఆర్ గారేమో సంస్థల్ని కాపాడుతున్నాడు ఆర్టీసీని కాపాడుతున్నాడు సింగరేణిని కాపాడుతున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా నిలబడి ఉద్యోగాల కల్పన చేస్తున్నాం ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు మనం నింపుకుంటా ఉన్నాం ఇవాళ దాదాపు మీ మంచిర్యాల జిల్లా రేపు మీకు కూడా వెయ్యి ఉద్యోగాలు గ్రూప్ వన్లో పడబోతా ఉన్నాయి గ్రూప్ ఫోర్లో పడబోతా ఉన్నాయి ఇలా ముఖ్యమంత్రి గారు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారంటే పేదలకు ఉద్యోగాలు దక్కాలి స్థానికులకు ఉద్యోగాలు దక్కాలి అందుకే ఇలా నాలుగు జిల్లాలైన ఆసిఫాబాదు ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాలు ఈ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు తొంభై ఐదు శాతం లోకల్కే దక్కే విధంగా స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఇయాల కొత్త రిజర్వేషన్ కూడా తీసుకొచ్చిన హైదరాబాద్లతో మనం పోటీ పడలేం మరి అక్కడ చదువుకున్న వాళ్ళతో పోటీ పడలేరు అందుకే ఎక్కడి పిల్లలకు అక్కడ ఉద్యోగాలు రావాలని స్థానికులకు తొంభై ఐదు శాతం రిజర్వేషన్తో ఇయాల ఉద్యోగాల కల్పన చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం ఇలా దయచేసి కార్మికులు కూడా ఆలోచించాలి ఇలా కార్మిక పక్షపాతి మన నాయకుడు కేసీఆర్ కార్మికుల ఆత్మ బంధువు మన కేసీఆర్ ఎలాంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇలా కార్మిక సోదరులు బలోపేతం చేసుకుంటేనే మన సింగరేణి ఇంకో పది కాలాల పాటు కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఇది మనగడ సాగించగలుగుతా లేదంటే ఇదే బీజేపీ వాళ్ళ చేతుల పడితే ఇక సింగరేణి మీద కూడా వాళ్ళు ఉంచేటువంటి అవకాశం ఉండదు అందువల్ల కార్మికులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ మా అక్క చెల్లెలు ఇంత పెద్ద ఎత్తున వచ్చింది మీరు కూడా దయచేసి ఆలోచించండి కేసీఆర్ ప్రభుత్వం మా మహిళల గురించి ఆలోచించింది అక్క చె మంచినీళ్ళ కష్టాలు తీర్చి ఇంటింటికి నల్లా పెట్టి శుద్ధి చేసిన త్రాగునీరు ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అరవై ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పాలించినా తాగడానికి నీళ్లు కూడా ఇయ్యలేకపోయింది కానీ ఇంటింటికి త్రాగునీరు ఇచ్చి మా అక్క చెల్లెల మంచినీటి కష్టాలు తీర్చుకున్నాం ఇలా ఆడపిల్ల పెళ్ళంటే బరువుగా భావించే వాళ్ళు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద సాయం చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు ఇలా గర్భిణీ స్త్రీల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ అనేటువంటి పథకాన్ని తెచ్చి అక్కా చెల్లెలను ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేసి తల్లి పిల్లల్ని ఇంటి దగ్గర దించిన ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం